హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెంకానీస్ తెలుగు రుచులు. ఈరోజు మేము చేయబోయే రెసిపీ అరటికాయ బజ్జీ. ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. అరటికాయని తొక్క తీసుకోవాలి. అరటికాయని కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు బ్లాక్గా అవ్వకుండా వాటర్లో వేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 1 కప్ శనగపిండి, 3/4 స్పూన్ కారం, 1/2 స్పూన్ వాము, 1 స్పూన్ సాల్ట్, 1/4 స్పూన్ బేకింగ్ సోడా, 1/4 స్పూన్ పసుపు, వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయినాక అరటికాయ బజ్జి వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతావి చేసుకోవాలి. ఒక బౌల్లో 1 కప్ కట్ చేసిన ఆనియన్స్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. బజ్జీని మిడిల్లో కట్ చేసుకోవాలి. అన్ని బజ్జీలను అలాగే కట్ చేసుకోవాలి. బజ్జీలో ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. పల్లీ దీనిపైన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతావి చేసుకోవాలి. వీటిపైన నిమ్మకాయ పిండుకోవాలి. అరటికాయ బజ్జీ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంకానీస్ తెలుగు రుచులు.